మనం ఆపిల్ తోటలో ఉన్నామండి. ఆపిల్ ఆర్చిడ్స్ గుల్సితార హోటల్ అనేది ఇందాక పెట్టాను కదా వీడియోలో, ఆ హోటల్ బ్యాక్ యార్డ్లో ఆపిల్ ఆర్చిడ్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ ద మంత్ ఆఫ్ మే అండ్ ద ఆపిల్ ట్రీస్ ఆర్ ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్, ఫుల్ బ్లూమ్డ్ ఫ్లవర్స్. వైట్ కలర్లో ఉన్నాయి, మరి ఆపిల్ ఏ కలర్లో ఉంటుందో చూడాలి. చెట్టు నిండా ఫ్లవర్స్ ఉన్నాయండి. సో ఆపిల్స్ ఏ రేంజ్లో ఉంటాయో మనకి సెప్టెంబర్ నవంబర్లో వస్తాయి కానీ అర్థం కాదు. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఆపిల్ తోటలు చూడటం ఇదే ఫస్ట్ టైం. నాకు తెలిసి ఇది హార్వెస్టింగ్ సీజన్ అవ్వగానే ప్రూనింగ్ చేస్తారనుకుంటా. దిట్ ఈస్ క్లియర్లీ విజిబుల్. అన్ని కొమ్మలు కట్ చేసినట్టుగా ఉంది. సో కట్ చేసిన కొమ్మల నుంచి కొత్త కొమ్మలు వచ్చాయి, వాటి నుంచి కొత్త చిగుళ్ళు ఫ్లవర్స్ వచ్చాయి. దిస్ ద క్లోజ్ వ్యూ ఆపిల్ ఫ్లవర్. సెప్టెంబర్ అక్టోబర్లో ఇది చెట్టు నిండా కాయలు ఉంటాయంట. ఇక్కడ గుల్బర్గ్ ఏరియాలో చాలా విరివిగా ఆపిల్ తోటలు ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ మన ఇంట్లో జామకాయలు, మన పెరట్లో జామకాయలు ఎట్లా పెరుగుతాయో ఇక్కడ ప్రతి ఇంట్లోనూ ఈ ఆపిల్ తోటలు ఉన్నాయి. ఆఫ్ కోర్స్ లార్జ్ స్కేల్ మీద కూడా పెంచుతున్నారు, బికాజ్ ఇక్కడ క్లైమేట్ ఈ ఆపిల్స్ పెరగడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సాయిల్ వచ్చేసి ఇట్లా సాఫ్ట్ లోమీ సాయిల్ అంట. పిహెచ్ అరౌండ్ 6-7 పిహెచ్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఈజీగా పెరుగుతాయి యాపిల్స్. సో ఎలా ఉంది ఫ్రెండ్స్ ఆపిల్ తోటలు? లవ్లీ.